కొట్టేసేసి ఇక్కడ తీసుకొని వచ్చేసారు. మీరు డబ్బులు పంపిస్తున్నారండి, అది దొంగ కేసు అన్ని పెట్టేసి మా మీద ఇచ్చేసారు సార్. మీరు ఎట్లా ప్రచారం? మామూలుగా సమస్య ఉంటే తెలుసుకుందాం వెళ్ళాను సార్, అంతే ఇంక నేనేం చేయలేదు. నీకు నేను ఎవరు పంపించారు, నీకేం పని సమస్యలు తెలుసుకోవటం? రోజుల నుంచి రెచ్చగొట్టే ప్రసంగాలు, రౌడీయిజం చేసేలా గెలవాలనే పదజాలాలు, ఇలాంటి విధానాలతోటి గెలుపుకి ఆమడ దూరంలో ఉండామని చెప్పి భావించి ఇప్పుడు పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడి మీదనే సాక్షాత్తు పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యం చేయటం అనేది ఇది వారి యొక్క విఘ్నతకే వదిలేస్తున్నాం. కానీ ఇటువంటి బెదిరింపులకి బెదిరిపోయి ఆగిపోయే కార్యకర్త ఎవరూ లేరు, ఆయన చూసి దడుచుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇది దయచేసి మేమందరికి మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అధికార యంత్రాంగానికి, మీరు పక్షపాత ధోరణితో ఏకపక్ష విధానాలతో మీరు కానీ కొనసాగిస్తే మీరే ఈ పట్టణంలో అశాంతిని రెచ్చగొట్టిన వాళ్ళు అవుతారు. మీ వల్లనే లా అండ్ ఆర్డర్ అనేది సక్రమంగా జరగకుండా నిర్వీర్యమవుతా ఉంది. దీనికి బాధ్యత ఆ సంఘటనలో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అక్కడున్న సబ్ ఇన్స్పెక్టర్లు, వీళ్లు దీనికి నైతిక బాధ్యత వహించవలసి ఉంది. సాక్షాత్తు ఆర్ఓ గారి ఆఫీసులోనే, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ అయిన ఆర్డీఓ గారి ఆఫీసులోనే ఈ రకమైన దౌర్జన్యపూరితమైన వ్యాఖ్యలు చేయటం, మనిషి మీదకి పైకి దూకటం, ఇలాంటి కార్యక్రమాలు ఇది మతమెక్కినా చేస్తలే కానీ ఇది మానవత్వంతో కూడుకున్న కార్యక్రమం కాదు. ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఇంకా ఈ సమయంలో సర్వేలు జరగటానికి వీలు లేదని, సర్వేలు ఎవరైనా నిర్వహిస్తుంటే వారి సమాచారాన్ని కూడా మాకు అందించమని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ ఎప్పుడో ప్రకటించింది. ఇప్పుడు ఇంకా సర్వేలు అని చెప్పి ఇంకా జరుపుతా ఉంటే మీరు తీసుకొచ్చి ఇతర ప్రాంతాల నుంచి, టంగుటూరు ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ సర్వేలు జరపాలనో దౌర్జన్యాలు జరపాలనంటే ఇది చెల్లుబాటు కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఇది సమయం పాటించి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం విశ్వాసం ఉంటే ప్రజల తీర్పుకి ఎవరైనా సరే కట్టుబడిపోవలసిందే. అంతేకాని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తామనో, ప్రజాస్వామ్యాన్ని దౌర్జన్యం చేస్తామనంటే మాత్రం ఇది క్షమించరాని నేరం అవుతుంది. ఇది వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం. మళ్లీ పునరావృతం చేస్తూ శాంతిగా ఉన్న పట్టణాన్ని మళ్లీ అశాంతిగా మార్చేదానికి ఇది ఒక పెద్ద పథకం తయారవుతా ఉంది. ఇది ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తారు. దీన్ని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో
ఈ పార్టీలకి ఏదైతే తప్పు జరుగుతుందో వారికి సరైన గుణపాఠం ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఈ ఒక్క కార్యక్రమంతో బెదిరిపోయే కార్యక్రమంలోనే అంటే బెదిరిపోయే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. ఇలాంటి బెదిరింపులు గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ రాజకీయ రంగంలో ఈ కందుకూరు ప్రాంత ప్రజలు చూస్తూనే ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలం మాత్రమే పట్టణ ప్రజలు గుండెల మీద చేతులు వేసుకొని నిద్రపోయినారు. ఇది కాదు అని అంటే ఓపెన్ బ్యాలెట్ నిర్వహించమని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు శాంతి కాపాడని చెప్పుకొని మళ్ళీ ఇలాంటి అరాచకాల ముసుగులు తీస్తుంటే మాత్రం ప్రజలు తగిన గుణపాఠం గతంలో ఏ రకంగా చెప్పారో అది చెప్పేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి చెబుతూ పార్టీ కార్యకర్తలందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సంయమనం పాటించండి. ఇది రెచ్చగొట్టి మన కార్యక్రమాలని డైవర్ట్ చేస్తూ వారు లబ్ధి పొందాలని చూసే ప్రయత్నం ఇది. దయచేసి సంయమనం పట్టమని చెప్పి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ దయచేసి మన ఈ కార్యక్రమంలో నుంచి మన యొక్క కార్యక్రమాలు మన వార్డుల మీద కానీ మన గ్రామాల్లో ఉండి మన కార్యక్రమాల మీదకి దయచేసి అందరూ కూడా